కరోనా పేషెంట్లకు చికిత్స అందించిన ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చందు నాయక్ ఆయన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేగురులో కరోనా వైరస్తో మృతి చెందిన మహిళకు వైద్యం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. చేగురు ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ పాజిటివ్ రాలేదని, ప్రజలు ఎవరూ భయపడవద్దని, అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుండి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఇతర దేశాల కంటే మన అలవాట్లు, మన ముందు జాగ్రత్తలే కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని తెలిపారు. ఇప్పుడు ముగ్గురు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఒకటి మన నందిగామలో ఎఫ్ఐఆర్ అయింది, ఇంకొకటేమో షాద్నగర్లో అయింది, మూడోది వచ్చేసి మహబూబ్నగర్లో కూడా అయింది. మేము ఆల్రెడీ ఇచ్చేసాము, ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫర్దర్గా వచ్చిన తర్వాత ఏముంటుంది, గవర్నమెంట్ రూల్ ప్రకారం చేస్తారు. దాంట్లో 50 కేసెస్కి ఆల్మోస్ట్ మనం కన్ఫర్మ్ నెగిటివ్ అని, అది అఫీషియల్గా రిపోర్ట్ రావాలి ఇంకా. సో ఈ 56 మెంబర్స్ని కూడా ఒకవేళ నెగిటివ్ వస్తే ఈరోజు మొత్తం క్వారంటైన్లు అన్నీ కూడా రిలీజ్ చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి 18, 20, 22 వచ్చినా కానీ మనకి క్వారంటైన్ పీరియడ్ అన్నది అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ డిసిషన్ ఏంటంటే అందరినీ గవర్నమెంట్ క్వారంటైన్ నుంచి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి హోమ్ క్వారంటైన్లో వాళ్ళని అబ్జర్వేషన్ పెడతాం. మళ్ళీ ఇంకొక 14 డేస్ వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మీరు ఉంటారు, మిమ్మల్ని పిలవడానికి రీజన్ కూడా అదే అనమాట. వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉండేటట్టుగా మనం అందరం చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. అది హోమ్ క్వారంటైన్లో ఈ మన డివిజన్లో 56 మెంబర్స్ సో సాయంత్రం కల్లా రిలీజ్ అవుతారు. ఒకవేళ ఏమైనా పాజిటివ్ వస్తే మట్టికి వాళ్ళలో దాన్ని పోతారు. ఆల్ పాజిటివ్స్ ఎవరైనా కానీ అందరు గాంధీలోనే ఉంటారు అనమాట. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో పాజిటివ్ కేసులు ఉండవు, అదొకటి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో ఎటువంటి క్వారంటైన్లు ఉండవు, ఎందుకంటే మనకి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ సోర్సెస్ అన్నీ కూడా టైం అన్నది అయిపోయింది అనమాట. సో సోర్సెస్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఒకటి ఇంకా ఇంకొన్ని రోజులు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కేసులు వస్తే మట్టుకు మనం మానిటరింగ్ చేసుకోవాలి. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ అయితే ఇండియాలో యాజ్ పర్ ద రీసెర్చ్ ప్రకారం అయినా కానీ 3 టైప్స్ ఉన్నాయి మనకి ఇండియా ప్రొటెక్ట్ కావడానికి. 3 రీజన్. ఫస్ట్ ఉంది టెంపరేచర్ హెవీ ఉంటుంది కాబట్టి ఈ వైరస్ అనేది అంత తొందరగా అంత విరులెంట్తో స్ప్రెడ్ కాలేదు. అది వచ్చినా కానీ అటాక్ అయినా కానీ నార్మల్ ఫ్లూ లాగా మనకి ఎట్లాగే ఇన్ఫ్లుయెన్జా వైరస్లు వేరే వైరస్లు ఎట్లా ఉంటుందో అట్లా మనలో వచ్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే మనం అందరం కూడా బీసీజీలు తీసుకుంటాం. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి పుట్టిన ప్రతి వాడు కూడా ఈ టీకా అనేది చేతికి ఉంటుంది, తెలిసింది మేము అందరూ బీసీజీలు తీసుకున్నాం. బీసీజీ కూడా ప్రొటెక్షన్ ఉందనేది మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. థర్డ్ అనేది ఓల్డ్ మొత్తం ఈరోజు మన కోసం మన దగ్గర నుంచి హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్ కావాలని అన్ని దేశాలు క్యూ కట్టి అడుగుతున్నారు. ట్రంప్ కార్డు నుంచి, బ్రెజిల్ కార్డు నుంచి, అన్ని కంట్రీలు అడుగుతున్నారు. ఈ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ ఇప్పటి నుంచి కాదు, మన ముత్తాతల నుంచి మనం వాడుతూనే ఉన్నాం అందరం. నాకు తెలిసేది మనం అందరం కూడా 10-20 డోసెస్ తీసుకున్నాం ఇప్పటివరకు. సో అది కూడా మనకి ప్రొటెక్షన్. ఎందుకంటే అమెరికా వాళ్ళు కూడా ప్రూవ్ చేసారు, మనం అంతకుముందు అనుకున్నాము. చైనాలో కూడా అదే మెడిసిన్ వాడారు. యుఎస్లో వాళ్ళు ప్రూవ్ చేసారు హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోవడం వల్ల వైరస్ కణం అన్నది లోపల సెల్లోకి చొచ్చుపడదు, చొచ్చుకొని పోలేదు. సో ఈ 3 రీజన్ల వల్ల మన దగ్గర అంత ఉండదు. ఇవన్నీ కూడా మనకి భగవంతుడికి ఇచ్చిన గిఫ్ట్లు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే సోషల్ డిస్టెన్స్ ఒకటి పాటించాలి, బయటికి వెళ్ళిన కంపల్సరీగా మాస్క్ ధరించాలి, అండ్ గుంపులు గుంపులుగా తిరగవద్దు. ప్లస్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందా కానీ కన్సల్ట్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ టీంలు 3 టీంలు ఉంటాయి మనకి, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మెడికల్ కానీ, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. అట్లాగే నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చెప్తున్నాను, మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ ప్రతిదానికి డాక్టర్ అనేటువంటి మనం సేవ చేయడానికే మెడిసిన్ చేద్దాం. ప్రతిదానికి భయపడి మనం క్లోజ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు కింద చూసారు మా దగ్గర ఓపీ అనేది అసలు వాళ్ళని నిలబెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. మనం మండే రోజు ఎస్పెషల్ చూస్తే గర్భిణీ స్త్రీలు ఇవన్నీ కూడా బయట మా హాస్పిటల్స్ బయట హాస్పిటల్స్ అవన్నీ ఎవరి వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇంత మన గవర్నమెంట్ మీద బండను పడదు. పనిచేస్తేనే మన దేశం బాగుంటుంది. సో దాన్ని అందరూ నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శారదా తహసీల్దార్
వారి కార్యాలయంలో కరోనా మహమ్మారితో లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నార్త్ ఇండియాకి చెందిన కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యాన్ని కూడా వాళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, ఆర్ఐ ప్రవీణ్ మరియు ఆ సంస్థ యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది. నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ చాకలిగుట్ట తాండా గ్రామంలో నిన్న కురిసిన భారీ ఈదురుగాలతో కూడిన వడగల వర్షానికి కూలిన ఇండ్లను, చెట్లను, నేలగొరిగిన పంటలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, తహసీల్దార్ హైదర్ హాలీ, అగ్రికల్చర్ అధికారిణి శ్వేత మరియు గ్రామాల సర్పంచులు ఏనుగొండ రమేష్, రాజు నాయక్. ఈ సందర్భంగా జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్ గారు మాట్లాడుతూ, ఒకవైపు కరోనా మహమ్మారి తరుముతూ ఉంటే మరోవైపు ఈ వడగల్ల వర్షం కురవడం రైతులకు చాలా దురదృష్టకరమన్నారు. నష్టపోయిన రైతుల పట్ల చింతించారు. దీనిపై నివేదిక తయారు చేసి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తామని, నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. కేంద్రంలోని రంగాపూరు చాకల్దానిగుట్ట తాండాలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు భారీ వర్షం, వనగండ్ల వాన పడ్డది. ఇక్కడ పంటలు నష్టం జరిగినాయి కాబట్టి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్థానిక ఏఈఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక 70-80 ఎకరాల వరి పంట, అదేవిధంగా కూరగాయలు నష్టం జరిగింది, చాలా నష్టం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా పై అధికారులకు తెలపడానికి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం కావడం అంటే రైతులకు చాలా నష్టం. ఒకవైపు కరోనా, మరోవైపు రైతులకు వనగండ్ల వానతోటి నష్టం జరిగిందంటే ఎవరు పూడ్చలేని విషయం కాబట్టి మేము తప్పకుండా అధికారులకు, అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించి రైతులకు ఎంతైతే నష్టం జరిగిందో దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోకుండా చూడడానికి, అదేవిధంగా కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, కొన్ని ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి కాబట్టి అవి కూడా ఎంఆర్ఓ గారు దృష్టికి తెచ్చడం, కలెక్టర్ గారికి పంపించమని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆవులు కూడా దెబ్బతిన్నాయి, అదేవిధంగా కొన్ని ఇంకా పంటలు కూడా నష్టపోయినాయి కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తామని, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఏఈఓకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, స్థానిక సర్పంచులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి ముగించుకుంటాం. 6 గంటల వరకు 1 గంట భారీ వర్షం పడింది. మన వనగళ్ళ వర్షం పడినందున మన రంగాపూర్ నందగామ మండలంలో రంగాపూర్ గ్రామ పంచాయతీలో కొంత రైతులకు బాగా నష్టమైంది. వరి పంట అప్రాక్సిమేట్లీ ఒక 60-70 ఎకరాలు మొత్తం నాశనమైనట్టు నేను మన లోకల్ లీడర్స్ అందరూ, మన మా ఆర్ఐ అగ్రికల్చర్ మేడం అందరం చూసినాం. మరి కొన్ని ఇండ్లు డ్యామేజ్ అయినాయి. రెండు ఇండ్లు ఏమో ఫుల్లీ డ్యామేజ్ అయింది. మళ్ళీ ఒక ఇల్లు ఏమో పార్ట్లీ డ్యామేజ్ అయింది. కానీ దెబ్బలు మాత్రం తగ్గలేదు ఎవరికి. కానీ ఇది సాయంత్రం వరకు మొత్తం పూర్తి వివరాలు ఎంత నష్టమైంది ఏంటిది నేను గవర్నమెంట్కు రాసి వాళ్ళకు నష్టపరిహారం కంపల్సరీ ఇప్పిస్తారని నేను కోరుతున్నాను. గత ముందు రోజు బుధవారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6.5 గంటల వరకు అకాల వర్షం కారణంగా మన రంగాపూర్ నందిగామ మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్ సల్వంద్రిగూడ రంగాపూర్ మరియు అదేవిధంగా చాకల్దానిగుట్ట తాండా ఆమ్లెట్ తాటగడ్డ తాండా ఈ పరిసర ప్రాంతంలో వరి చేనులు సుమారు 70 ఎకరాల్లో వరి చేనులు పూర్తిగా చేతికందిన పంట పూర్తిగా ధ్వంసం జరిగింది. దానివలన రైతులు బాగా నష్టపోయినారు. అదే కాకుండా ఇంకా ఇండ్లు కూడా పాక్షికంగా కొన్ని దెబ్బతిన్నాయి. 2-3 ఇండ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి, ధ్వంసమైపోయినాయి. అదేవిధంగా ఇక్కడ పాడి పరిశ్రమ కూడా రైతులకు చాలా ముఖ్యమైన పాడి పరిశ్రమ. దానివలన రైతులు ఎంతో దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆవులకు సంబంధించిన షెడ్లు కూడా పూర్తి స్థాయిలో చాలా మటుకు ఇంచుమించు దాదాపు ఒక 60-70 షెడ్లు పూర్తిగా ధ్వంసమైనవి. కావున దయచేసి అధికారులు దీని మీద ఎంబడే స్పందించి రైతులకు తగు న్యాయం చేస్తారని ఈ దాని ప్రకారంగా
సర్వే చేసి తొందరగా వాళ్ళకు నష్టపరిహారం అందేటట్టుగా చొరవ తీసుకుంటారని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఐదున్నర నుంచి ఆరు గంటలకు వాన చాలా పెద్ద భారీ ఎత్తుతో గాలి అట్లే వానరాలు పడడం జరిగింది. అట్లే ఇక్కడ వరి పంట చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ 60 నుంచి 70 ఎకరాలు ఈ రంగాపూర్ శివార్లో మా సకలదానగుట్ట శివార్లో వరి నష్టం జరిగింది. అలాగే ఆవుల పశువుల కోటాలు కొన్ని కూలిపోవడం జరిగింది. రంగాపూర్లో ఒక ఇల్లు మా తండలో ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది. అదే ఎమరోసారి డిస్టిక్కి జిల్లా వైస్ చైర్మన్ ఈటా గణేష్ గారికి అగ్రికల్చర్ మేడం గారు చెప్తే వాళ్ళు ఎమ్మెడే వచ్చి ఊరు పంటల కాడికి వెళ్ళి పొలాలకు వెళ్ళి తిరగడం చూడడం జరిగింది. మేము ఆ ఇల్లుకు ఆ పంట నష్టానికి మేము ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి పోతున్నందుకు నా సంతోషం.